नमस्ते वेलकम टू आध्या मीडिया नेनु बालू मन तो पट्टुकोन्नारु सिनी क्रिटिक दासरी विज्ञान वारतो माट्लाडदाम सर नमस्ते नमस्ते सर प्रधानंगा तीसुकुन्नट्लयिते ई मध्य कालंलो खम्मंलो नंदमूरि तारक रामाराव गारिनि కృష్ణుడు వేషంలో విగ్రహం కట్టిన విషయం ఆ తర్వాత దానిపైన కొంత ఒక యాంటీ రావటము కరాటి కళ్యాణి దానిపైన స్టాండ్ తీసుకొని యాదవులతో కలిసి ఆ విగ్రహం పెట్టకూడదు అంటూ రావటం రకరకాల ప్లాట్ఫామ్స్తో ఆమెపైన వ్యతిరేకత రావటం తాజాగా ఆమెపైన మా నుంచి షోకాజ్ నోటీసులు వెళ్ళాయి దానికి ఎట్లా స్పందించే అవకాశం ఉంది కరాటి కళ్యాణి యాక్చువల్గా ఫస్ట్ ఖమ్మంలో లకారం బండ అక్కడ 54 అడుగుల విగ్రహాన్ని పెడదామని మంత్రి తెలంగాణ అతను పువ్వాడ గారు ఏదో ప్లాన్ అయితే చేశారు సి ఫస్ట్ నెంబర్ వన్ ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ వేశారు అవును దానికంతా చుట్టుపక్కల ఉన్న ఆ పరిసరాలు అనేది అంబేద్కర్ పేరు వచ్చేలాగా వనము అవన్నీ పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఘాట్ ఉంది లైక్ ఇది మన సమాధి అక్కడ ఎన్టీఆర్ గ్రౌండ్స్ అని ఎన్టీఆర్ పార్క్ అని అవన్నీ ఉంటాయి అక్కడ ఆయన విగ్రహం ఎట్లా ఉన్నా వాళ్ళ ఇష్టం ఎక్కడైనా సరే ఒక మనిషిని ఆరాధిస్తూ లేదా గౌరవిస్తూ ఒక దగ్గర ఒక స్మారక చిహ్నం కానివ్వండి ఒక విగ్రహం కానివ్వండి ఒక పార్క్ కానివ్వండి ఏదైనా సరే పెట్టాలనుకున్నప్పుడు అక్కడ వాళ్ళ విగ్రహం పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం స్తోమతను బట్టి స్థాయిని బట్టి చూపించుకునే విధానాన్ని బట్టి భారీతనం ఉంటుంది లేకపోతే చిన్నగున్నా అందం ఎక్కువ ఉంటుంది లేకపోతే వైశాల్యం ఎక్కువ ఉండి దాంట్లోనే ఆయన పేరు మీద లైబ్రరీ అని లేకపోతే మ్యూజియం అనో లేకపోతే ఇంకేదో అనో ఇంకా ఓపెన్ ఎయిర్ థియేటర్ అనో ఇట్లా రకరకాలు పెట్టుకుంటారు ఇక వాళ్ళ ఇష్టం అది సో ఇక్కడ కూడా ఎన్ఆర్ఐలు అందరూ కలిసి అనో అర్ధనో జమ చేసుకొని 4 కోట్లు అయింది వాళ్ళందరూ కలిసి అక్కడ ఏదో పెట్టుకుందాం అనుకున్నారు అది వాళ్ళ ఇష్టం అవును ఆ టెరిటరీ మొత్తం వాళ్ళకి సంబంధించింది నెక్స్ట్ ఆయన విగ్రహాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 2 కోణాలు ఉన్నాయి కథానాయకుడు మహానాయకుడు మనం సినిమా లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఆయన వాళ్ళు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు రాజకీయంగా అభిమానించాలి అనుకునే వాళ్ళు ఆయన రాజకీయ గెటప్లో ఎలా ఉంటాడో తెలుసా యెల్లో డ్రెస్ ఇలాంటివన్నీ అన్నగారి విగ్రహం అని అలా పెట్టుకుంటారు అవును ఇక్కడ ఆయన సినిమా తారక వీళ్ళు అభిమానిస్తున్నారు కాబట్టి సినిమాల్లో ఆయనకి ఎక్కువ నప్పినటువంటి పాత్ర అయితే మేజర్ చంద్రకాంత్ పాత్రలోనో లేకపోతే కృష్ణుడి పాత్రలోనో రాముడి పాత్రలోనో పాత్ర అనేది ఇంపార్టెంట్ అవును పాత్రలోనో లేకపోతే వాళ్ళ ఇష్టం ఏ పాత్రలో అయినా గుండమ్మ కథ పాత్రలోనో ఎలాగైనా వాళ్ళు చూసుకుంటారు అయితే ఆ విగ్రహానికి ఇంత పెద్ద విగ్గిట్ల పెట్టి ఇక్కడి వరకు జుట్టు కళ్ళజోడు మీసాలు ఇలా ఉండే షర్టు ఆ బెల్ బాటమ్ ప్యాంట్ వేసి పెడితే అదొక అందం నెక్స్ట్ కృష్ణుడి వేషంలో వేస్తే అదొక అందం కృష్ణుడి వేషం ఇది ఇంపార్టెంట్ రాముడి వేషంలో వేస్తే అదొక గెటప్ ఇప్పుడు కృష్ణ గారి విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన ఆరాధించే వాళ్ళు అల్లూరి సీతారామరాజు గెటప్లో పెట్టుకుంటారు అంతే కదా అంటే ఆయన అట్లా చూస్తారు వాళ్ళని సో ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా వాళ్ళని అభిమానిస్తూ ఉంటారు అదే ఎస్వి రంగారావు గారి విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన ఘటోత్కచుడు ఇది దుర్యోధనుడు ఈవెన్ కైకాల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలి అంటే ఆయన మనకు గుర్తుండిపోయేలా యముడి పాత్రలో పెట్టడము అవును ఇట్లా ఒక్కొక్కరిని వాళ్ళు ఎలాగైతే మనం అభిమానిస్తామో మనం చూసే దృక్కోణం బట్టి ఎగ్జాక్ట్లీ అలా మనం ఆ విగ్రహాన్ని పెట్టుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ గారిని వాళ్ళు కృష్ణుడిగా ఉన్న పాత్రలో ఊహించుకొని అది ఆయనకు బాగా నప్పింది ఇప్పటికీ మనకు తెలుసు కృష్ణుడి పాత్రలో ఆయన మెప్పించినట్టు ఇంకెవరు మెప్పించలేదు సీరియస్లీ అవును మరి టీవీ సీరియల్స్లో చాలా కృష్ణులను చూసాము శ్రీ భాగవతంలో కృష్ణుడిని చూసాము రామోజీరావు గారు అబ్బాయి సుమన్ గారు కృష్ణుడు వేషం వేసినప్పుడు చూసాం చాలామందిని చాలా రకాలుగా చూసాం కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా చాలామందికి గుర్తొచ్చేది కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు ఈ తరం వాళ్ళకి తెలుసులేదు కానీ వెనకటి తరం వాళ్ళు థియేటర్లో రామారావు కృష్ణుడు పాత్రలోనూ రాముడి పాత్రలో కనిపించగానే ఎస్పెషల్లీ లవ్ కోసం లాంటి సినిమాల్లో హారతులు ఇచ్చేవాళ్ళు ఆయన్ని రాముడు గాని కృష్ణుడు గాని ఊహించేసుకొని సో ఆ రకంగా ఉండేది సో ఇప్పుడు వాళ్ళు కూడా అలా ఆరాధించుకొని ఆయన విగ్రహం పెట్టుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది వాళ్ళ ఫంక్షన్ కూడా ఓకే పలానా 28వ తారీఖు అని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం ఇచ్చారు ఎవ్రీథింగ్ ఈ ఒక నీట్ ఈవెంట్ అనేది సెట్ అయింది ఇప్పుడు ఇందులోకి ఎంటర్ అయింది కరాటే కళ్యాణి లాంటి ఒక ఆవిడ ఈవిడ ఏంటంటే ఆవిడ కావిడ ఎలా చెప్పుకుందంటే యాదవ ఏదో డాష్ 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 సంబంధించి
నాయకురాలని అనో లేకపోతే ఇంకేదో అనో అంటే ఒక కులం పేరుని ప్రస్తావిస్తూ ఆవిడ అక్కడికి వచ్చి గొడవ చేస్తుంది. ఏంటంటే మా కులానికి ఆరాధ్య దైవం అయినటువంటి కృష్ణుడిని మేము రకరకాల రూపాల్లో ఊహించుకున్నాం, మీరు ఎన్టీఆర్ మొహం వేసి కృష్ణుడికి ఇలా పెట్టడం నాకు అభ్యంతరకరంగా ఉంది, అంటే మీరు ఏదో చేస్తున్నారు, రాజకీయంగా ఇంకేదో చేయాలనుకుంటున్నారు, భక్తుల్లో కూడా రాజకీయాన్ని చేస్తున్నారు, ఇట్లా ఆవిడ ఏదో ఒక పనికి మాలిన ఆరోపణ చేసింది. ఎందుకు పనికిరాని ఆరోపణ, పనికి మాలిన ఆరోపణ సింపుల్గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఇంత దగ్గరగా చెప్తున్నాను, ఆమెకి కృష్ణుడిని ఆవిడ చూసిందా పుట్టినప్పుడు? లేదు కదా. ఎలా ఉన్నాడు అని, ఎలా ఉంటాడో తెలుసా? కనీసం మనకి మనకి రవివర్మ గారు గీసిన ఫోటోలోని క్యాలెండర్లో చూస్తే ఓహో కృష్ణుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉన్నాడు, ఓ సీతమ్మ తల్లి ఇలా ఉంది, ఆంజనేయ రూపం ఇలా ఉంటుంది, వరాహమూర్తి ఇలా ఉంటాడు, విష్ణుమూర్తి అంటే ఇలా ఉంటాడు, లక్ష్మీదేవి అంటే ఇలా ఉంటుంది, ఆ రూపాలు మనకు అలవాటైపోయాయి. అవును. అంతే తప్పించి ఈవిడ వచ్చి కృష్ణుడిని చూసుకోలా, ఆయన్ని ఎత్తుకొని ఆలించలా, యశోద తల్లిలాగా ఆయనకి ఏమేమి మన్ను పెట్టాలా, ఏమీ చేయాల. ఈవిడకి ఏం ఎలా తెలుసు కృష్ణుడు ఎలా ఉంటాడని? అండ్ నెక్స్ట్ ఒక తరం వాళ్ళు ఇప్పుడు పెయింటింగ్ లేసిన రవివర్మ గారి పెయింటింగ్ చూసిన వాళ్ళకి ఒక కృష్ణుడు ఉంటే, సినిమాల్లో కృష్ణుడిని చూసిన వాళ్ళకి ఇంకో రూపం ఉంటుంది. ఆ రూపం ఎన్టీఆర్ గారి రూపమే వాళ్ళకి ఉంది. దీంట్లో కృష్ణుడిని చూడాలి, ఎన్టీ రామారావుని చూడాలనుకున్న వాళ్ళు ఎన్టీ రామారావుని చూసుకోవచ్చు, కృష్ణుడిని ఆరాధించే వాళ్ళు కృష్ణుడిని చూసుకోవచ్చు. వాళ్ళు అక్కడ గుడి కట్టి కృష్ణుడి విగ్రహం పెట్టి దాంట్లో దానికి ఎన్టీఆర్ రూపం ఇస్తే వీళ్ళు ఏమన్నా కొత్త గొప్ప ఏమన్నా అనడానికి ఛాన్స్ ఉంది, మరి దేవుణ్ణి కూడా ఇలా చేయడం పద్ధతి కాదండి అని చెప్పేసి అనొచ్చు, తప్పులేదు. ఈరోజు రేపు అభిమానులు హీరోయిన్లకి హీరోలకి గుడ్లు కడుతున్నారు, దేవుళ్ళకి గుళ్ళు కడుతున్నారు. ఇక్కడ దానివల్ల సినిమా ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ అవ్వగానే చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఆ సినిమా రిలీజ్ అవ్వగానే స్టేట్ రోడియో ఘరానా మొగుడు అందులో ఉన్న పాత్రను ఒక ఫోటో తీసి దాన్ని కట్అవుట్ చేసి 100 అడుగులేసి దానికి పూలదండేసి మనకి పాలాభిషేకాలు చేయటం ఆ చిరంజీవి గారు ఇంకొకటి కాదు కదా. ఇప్పుడు అదే శ్రీకృష్ణ విజయము లేకపోతే శ్రీకృష్ణ అర్జునం ఏదో ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా థియేటర్ ముందు కూడా అదే ఎన్టీఆర్ గారికి కృష్ణుడు రూపం వేసి ఒక 500 అడుగుల విగ్రహాన్ని కట్అవుట్ కూడా పెడతారు, పెడతారు స్తోమతను బట్టి. అవును. అప్పుడు దెబ్బతినలేదే మీ మనోభావాలు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది ఎందుకో చెప్పాలంటే, ద రీజన్ ఈమె ఈ మధ్య యాక్చువల్గా వైసీపీలో రోజా గారి లాగా ఇంకేదో దాంట్లో ఇంకొకరి గారి లాగా ఫైర్ బ్రాండ్ పేరు కావాలి ఇండస్ట్రీ నుంచి వద్దామని బీజేపీలో చేరదామని బాగా ప్రయత్నాలు చేస్తుంది. అఫ్ కోర్స్ ఆమెకు అంతా స్వతహా చేరిందో లేకపోతే వాళ్ళు ఏమైనా పిలిచారో తర్వాత సంగతి. ఓ గుర్తింపును తెచ్చుకోవాలని చెప్పేసి మొన్న రామరామ కృష్ణ కృష్ణ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ ఉంటే దాన్ని అడ్డుకోండి, ఈరోజు దీన్ని అడ్డుకుంది. సరే దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ అంటే తప్పే, రామ రామ కృష్ణ కృష్ణ అని చెప్పేసి వాళ్ళు కొంచెం పిక్నిల్ వేసుకొని పాడడం కూడా కొంచెం బాలే, అక్కడ మనోభావాలు దెబ్బతింటే తప్పులే. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఒక పనికి మాలిన కాస్ తీసుకుంది, అక్కడికి వెళ్ళి గొడవ చేస్తే నేను ఇక్కడ ఫేమస్ అవుతాను అనే ఒకే చిన్న ఇంటెన్షన్తోనే ఆమె పని చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళని అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు మంచు విష్ణు ఆమెకి షోకాజ్ నోటీలు పంపించారని మా అసోసియేషన్ నుంచి అని కూడా వార్తలు వస్తున్నాయి కదా, అది ఆవిడ కూడా ఒప్పుకుంది, మా నుంచి నాకు వచ్చాయి, మీరు చేసే పద్ధతి ఏం బాగాలేదని చెప్పేసి వాళ్ళు అన్నారు, అయినా సరే నేను ఆ ధోరణి మార్చుకోరు, నేను పోరాడుతాను అని చెప్పేసి అనుకుని పోరాడు, నిన్ను ఎవరూ పట్టించుకోడు. దానివల్ల నష్టంగానే లాభంగానే ఎవరుకుంటుంది, నష్టము లేదు లాభము లేదు ఏమీ లేదు. ఏదో మేము విగ్రహం పెడుతుంటే ఓ పనికి మాలిన పెంట జరిగిందండి, పోయిందని ఆమె ఇమేజే పోతుంది. ఇక్కడ ఎన్టీఆర్ గారికి పడిన దుమ్ము లేదు, జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చిన నష్టము లేదు, అక్కడ ఈవెంట్ కూడా ఆగే ప్రసక్తి లేదు. ఓకే, అది జరిగింది. ఇట్లాంటి వాళ్ళని అసలు ఎవడూ పట్టించుకోడు, వాళ్ళకి వాళ్ళే మేము ఏదో అవ్వాలని ప్రయత్నిస్తారు తప్ప అసలు సమాజంలో ఇట్లాంటి వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. ఆ ఈవెంట్ దరిదాపులకు కూడా వీళ్ళని రానివ్వరు, నెంబర్ వన్. వీళ్ళ గొడవని కూడా అసలు ఇంచు కూడా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.